సన్నాసి, ఇదే ఆ రంగనాథం గారి ఇల్లురా. ఇల్లు చూసాంగా రాత్రి కొద్దాం. వెళ్దామా? ఈ మధ్య బ్యాంకులు పట్టపగలే దోచేస్తున్నారా? అంటే దొంగతనానికి రాత్రి కన్నా పగలే సేఫ్టీ అని అర్థం. ఆ రంగనాథం రాగానే నువ్వు కైమని విజిలై నేను రైమని వచ్చేస్తా. రంగనాథం వచ్చేసాడా? లేదు సార్. మరి విజిల్ ఎందుకు చేసా? విజిలే చాలా కాలం అయింది కదండి, రంగనాథం గారు వస్తే విజిల్ వేయగలం లేదో అని చెప్పి ట్రై చేశారండి. ఈసారి విజిల్ వేసామంటే చంపేస్తా. అలాగే సార్. వచ్చేసాడా? చూశానండి. మరి విజిల్ ఎందుకు? మీరే కదండి వస్తున్నారు, మీ మాట కదనే ధైర్యం నాకెక్కడదండి. ఏంటిది పోలీస్ జీపా? మరే చూస్తా పరిగెట్టండి. ఆగు రామాబు ఆగు, నా చేతిలో తుపాకీ ఉంది. బస్ స్టాండ్ లో మస్కా కొట్టి పారిపోవడం కాదురా, చేతులు పైకెత్తు. అడుగు ముందుకు వేసావో నిజంగానే కాల్చి పారేస్తా. ఎక్కువ సార్లు అరవకండి సార్, అందులో గుండు లేవని సంగతి వాళ్ళకి తెలిసిపోతుంది. ఇంకా చూస్తావంటరా? అలా గురు గారు ఆ మాట ఇప్పుడే చెప్పాలా? వాళ్ళు పారిపోతున్నారు. పోలీస్ జీపు పెళ్లి కారు అనుకున్నావా? ఇంత స్లోగా వెళ్తున్నావు, లాగించు లాగించు. కుదరదండి. ఎప్పుడో మీరు కానిస్టేబుల్ గా ఉన్నప్పుడు డ్రైవింగ్ చేసి ఇరగబెట్టిన గేర్లండి. దీనికి ఒక్క గేరే ఉందండి, ఇంతకంటే స్పీడ్ వెళ్దండి. పైగా స్పీడ్గా వెళ్తే యాక్సిడెంట్స్ అవుతాయి కదండి. అవును, నువ్వు కింద పరిగెడుతున్నావు. జీపు కంటే పరిగెత్తడమే బెటర్ అండి. నువ్వు కింద పరిగెడతావు, నా ప్రశ్న ఏం కాదు. ఎక్కువ వెనకాల ఎక్కువ. గురుగారు ఏంటో బైక్లో ఎత్తులు బండి నడిపేవాడు తప్పిపోతే నీకన్నా శుభ్రంగా తోడం. అసలే కునుకు రెక్కలాగా ఉంది జీపు, దానితో టైర్ బర స్టోట. తొందరగా మార్చు. మార్చడానికి స్పేర్ టైర్ లేదండి. స్పేర్ టైర్ లేదా? స్పేర్ టైర్ లేకుండా నేను జీపు ఎవడ నడపన్నాడు? మీరు గుళ్ళు లేకుండా తుపాకీ పెట్టుకోగలేంది? నేను స్పేర్ టైర్ లేకుండా జీపు తోడడం తప్ప అండి. ప్రతివాడు మాటకు మాట సమాధానం చెప్పడం తప్ప నాంతటోడు అవ్వాలని మాత్రం ఆలోచించడం లేదు. ఇప్పుడు ఎలా సద్దాం చెప్పండి సార్? అక్కడ నాలుగు రిక్షాలు ఉన్నాయండి, వాటి మీద సద్దామండి. ఓకే, ఆ లోపల మైక్ ఉంది, పట్టుకుని పదా. నువ్వు ఫాలో అయ్యి. సైకిల్ నేను తొక్కొస్తే నీకు ఆయాసం వస్తుందా? అమ్మా వాడు వచ్చేస్తున్నాడు, అలా కొన్ని కాలండి. సార్ సార్, వాళ్ళు పండకి పారిపోతున్నారు సార్. పండకి పారిపోతే మాత్రం వదిలేస్తారా? ఆగండి. రే రాంబాబు ఆగండి రా. అది గట్మే మిస్టర్ రాంబాబు, నేను కోపం వస్తే మనిషిని కాదు. ఇందాక నా తుపాకీలో గుళ్ళు లేవు కదా అని ఇప్పుడు కూడా లేవనుకుంటున్నావేమో. ఫుల్ అడిగితో వచ్చాను, మర్యాదగా దిగి వచ్చాయి. 1 2 3 ఏట్రా
బంగారు సగ్గిలా కంచు కంఠం దారుస్తున్నా వాళ్ళు ఖాతరు చేయడం లేదు, ఏం చేత? మీరు చెప్పింది వాళ్ళకి వినపడలేదండి. ఏం చేత? ఈ వైర్ తెగిపోయింది కదండి. మరి వైర్ తెగిపోయిన సంగతి చెప్పలేదేరా? మీరు అడగలేదు కదా సార్. అడగకపోతే చెప్పలేరు. ముందు అపలకుండా ఇక్కడి నుంచి పంపిస్తే తప్ప ఆ రౌడీల సంగతి మనం తెలుసుకుందాం. చిన్న గమ్మత్ చేస్తాం చూడు. చూసారట్రా, నా తడాకాకి తట్టుకోలేక రాంబాబు గారు వాడి తోక దూకి ఆత్మహత్య చేసుకున్నారు. ఎరా, ఎందుకురా తట్టిప్పుతున్నావు? దూకి వాళ్ళని రక్షిద్దాం సార్. అది మన డ్యూటీ కాదు, పైగా ఇది మన ఏరియా కాదు. ఆ రాంబాబు గారిని పట్టుకుంటే 10,000 ఇస్తారు, కానీ వాడి శవాన్ని తీసుకెళ్తే తోటకూర కట్ట కూడా ఇవ్వరు. అది కాదండి, నువ్వు నోరు మూసుకున్నాను. ఫాలో మీ ఫాలో మీ ఒరై పలకొండగాడికి నట్లు లూజ్ అనుకున్నాం గానీ అసలు నట్లే లేవురా. పద పదం ఏంట్రా కూస్తున్నావు? నా ఆస్తిలో నీకు వాటా ఇవ్వాలా? ఇవ్వక తప్పదురా. నా ఆస్తి అంటే నీ అబ్బా సొత్తు అనుకున్నావా? ఏ నా ఐడియాలు మాత్రం నీ అబ్బా సొత్తు అనుకున్నావా? విశాఖపట్నానికి ఉక్కు ఫ్యాక్టరీ ఉంటాం ఎంత గొప్ప, నేను నీ పక్కన ఉంటాం అంత గొప్పరా? సొంత వ్యాపారం చేయడానికి, నిన్ను జైలుకి వెళ్లకుండా కాపాడడానికి ఎన్నో ఐడియాలు ఇచ్చారు, కానీ నువ్వు నాకేమి ఇచ్చావు? కొత్తివేర కట్ట. అందుకే మర్యాదగా అడుగుతున్నాను, ఆస్తిలో సగం వాటా ఇచ్చేసేయి. ఇవ్వకపోతే ఏం చేస్తావురా? బాసు తంతావా? తన్నులాటలు గుద్దులాటలు నాకనవసరం. ఈ ఫోటోలు చూడండి. బాసుగాడి పెళ్ళాన్ని మీరు మద్దతు చేస్తుండగా చాటు నుంచి తీసిన ఫోటోలు రా ఇవి. ఇవి పోలీసులకు ఇస్తే మీ పని ఫినిష్. పోలీసులు మిమ్మల్ని తంతుంటే ఈ కూలీ చేయించింది బాసుగాడి అని చెప్తారు గనక బాసు పని ఫినిష్. అప్పుడు మీ ముగ్గురికి 70 జైలు శిక్ష. ఏమంటావురా బాసు? ఆ ఫోటోలు మనకు తెలిసినట్టయితే వీళ్ళని పోలీసులు పట్టించి నేను కేసు నుంచి తప్పించుకుండేవాడిరా. ఫోటోలు మీరు చించేస్తే నెగిటివ్ నా దగ్గర లేవా? ఒరేయ్, నేను వెళ్ళి ఆ నెగిటివ్ లాక్కొచ్చేస్తాను. తొందరపడకండి సార్, వాళ్ళు మిమ్మల్ని చూశారంటే ఏకమైపోయింది. ఇప్పుడే పట్టారా మీరు? మీరు ఆగండి, మీరెలా లాక్కుంటారో నేను చూస్తాగా. వాడు నెగిటివ్లు మింగేశాడు, ఇప్పుడు ఎలా? ఇప్పుడు ఏం బిక్కుంటారో బిక్కోండి. నువ్వు మింగితే మేము కక్కిస్తావురా? రే, ఆ నెగిటివ్లు కక్కేదాకా పీకండి రా. పట్టుకో, పట్టుకో. వీడు ఒకటి దరిద్రుడు, రక్తం చూస్తే పడిపోతాడు. రే అని పట్టుకో, పట్టుకోరా. బాసు పోయాడు, పేడ విరగడైంది. వీడిని ఇక్కడే పాతేస్తే వీడితో పాటు మన రహస్యం కూడా మట్టిలో కలిసిపోతుంది. అవును, వీడిని పాతేయడానికి పారా పొలుగు తీసుకోదాం. పదా, ఇప్పుడు వాడి కడుపులో ఉన్న నెగిటివ్లే మనకు శ్రీరామ రక్ష. చెప్తాను రా. అలాగే గురుగారు. చచ్చిన శవానికి ఏంట్రా బ్లడ్ తుడిచేది? పడతాం. బాసు, శవం మాయమైపోయింది. మంచి శవం ఎక్కడ్రా? ఏమో నాకు తెలీదు. ఒరి దరిద్రుడ బాసు, అదిగో శవాన్ని బట్టు. ఇదిగో బాబు, గురుగారు హోటల్ ఆకలి దంచేస్తుందండి, లోడ్ వేసుకుందాం.
అవునరా, నాకు కూడా ఆకలిగానే ఉంది. పద ఈ శవం గారు ఎందుకండి లోపలికి, ఇక్కడ వదిలేద్దాం. అవును, ఇక్కడే వదిలేస్తే రోడ్డు మీద అందరూ ఈ శవం అనుకుని ఈ మనమే చంపామనుకుని. పద